నేను జ్ఞానోదయాన్ని 100% నిజాయితీతో అన్వేషించడం లేదు. ఎందుకంటే నాకున్న పరిమితుల దృష్ట్యా ఏదో ఒక పరిస్థితిలో ఈ జన్మకు ఇది సాధ్యమవుతుందని నన్ను నేను ఒప్పించుకోలేకపోతున్నాను. ఈ మానసిక స్థితి నుండి నేను బయటకు ఎలా రాగలను? ఎవరైనా ఈ సంభావ్యతకు దగ్గరగా వెళ్ళడం మీరు చూశారా? అలాగే నాకు ఎంతవరకు అవకాశం ఉంది? జ్ఞానోదయాన్ని అన్వేషించకండి. మీరు జ్ఞానోదయాన్ని అన్వేషించలేరు. తెలియని దాన్ని మీరు ఎలా అన్వేషించగలుగుతారు? మీకు దేని గురించైనా తెలిస్తేనే దాన్ని అన్వేషించగలరు. మీకు ఇప్పటికే తెలిసిన దాన్ని అన్వేషించడంలో ప్రయోజనమేమిటి? వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ రన్నింగ్ ఆఫ్టర్ సంథింగ్ దట్ యు ఆల్రెడీ నో? కాబట్టి మీకు తెలియని దానిలో అడుగు పెట్టాలనుకుంటే మీరు చేయాల్సింది కేవలం నడవడం. మీ మార్గంలో స్థిరంగా ఉంటూ నడుస్తూ ఉండండి. అది తప్పుదోవే కావచ్చు, పర్వాలేదు. అలా నడుస్తూనే ఉండండి. ఎలాగూ భూమి గుండ్రంగానే ఉందిగా. మీరలా తిన్నగా నడుస్తూనే ఉంటే గనక, గుండ్రంగా కాకుండా తిన్నగా నడుస్తూ ఉంటే గనక, మీరు తప్పకుండా ఎక్కడికో చేరతారు. దాని నుండి మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మీ ఇంట్లో ఓ కుక్క ఉంటే మీకు తెలుసుంటుంది, దాని తోకలో చక్కెర గింతలు పెడితే అది అంటూ తన తోక వెంటబడుతుంది. చాలామంది ఇలానే చేస్తున్నారు. వారు వారి తోకల వెంటే పడుతున్నారు. జ్ఞానోదయం కూడా వారి సొంత తోకలాంటిదే. అలాంటిది ఒకటి ఉందని మీకు ఎవరూ చెప్పలేదు. కానీ ఒకరితో ఒకరిని పోల్చి చూస్తే వారు ఉన్న తీరులో ఒక వ్యక్తి మరొక వ్యక్తి కంటే మెరుగ్గా ఉన్నట్లు మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. వాళ్ల వద్ద ఉన్న డబ్బు వల్లనో, సంపద వల్లనో, లేక అర్హతల వల్లనో అలా అనిపించడం కాదు. కేవలం వాళ్ళు కూర్చునే విధానంలో, నిలబడే విధానంలో ఒకరికంటే మరొకరు మెరుగ్గా ఉన్నట్లు అనిపిస్తారు. అవునా కదా? కాబట్టి ఎదుగుదలకు అవసరం, అవకాశం ఉన్నాయి. విశ్రాంతి లేకుండా ప్రయత్నించండి. అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం. కానీ మీకు జ్ఞానోదయం గురించి ఊహాగానాలుంటే గనక, మీరు ఆ పిచ్చి ఆలోచన వెంబడిస్తారు. ఆ పిచ్చి ఆలోచన మీకు ఎన్నటికీ జ్ఞానోదయాన్ని కలిగించదు, ఎందుకంటే అది మీ ఆలోచన. మీకు తెలియని దాని గురించి మీరు ఆలోచించలేరు. అవునా కాదా? మీ ఆలోచనలు, చింతలు, మీకు తెలిసినవన్నీ కూడా ఒకే విషయాన్ని రకరకాలుగా తిప్పితిప్పి చూడడం వల్ల కలిగేవే. ఇది దేవుళ్ళంటిది. మీరు మనిషి కాబట్టి దేవుడు ఒక గొప్ప మనిషి, అంతే కదా? కాకపోతే మనం కొంచెం ఔదార్యం కలవాళ్ళం కాబట్టి జంతువులు, పక్షులు, పాములు, ఏనుగులు, ఆవులు, ప్రతిదాన్ని దేవుళ్ళుగా చేశాం. ఎందుకంటే వాటికి కూడా దేవుళ్ళుండొచ్చు అని మనం అర్థం చేసుకున్నాం. కానీ మీరు పిడివాదిగా ఇంకా మొండిగా ఉంటే, లేదు, దేవుడు ఒక మనిషి, అది కూడా మగవాడు, ఇంకా రాగి రంగు జుట్టుతో ఉంటాడు అనుకుంటారు. అది చాలా మొండి పిడివాదం. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో నివసించిన ప్రజలు రాగి రంగు జుట్టుతో దేవుణ్ణి అన్నడూ ఊహించుండరు. అలా ఊహించలేరు. ఊహించగలరా? ఆఫ్రికన్ దేవుళ్లకు ముడతల జుట్టు, భారతీయ దేవుళ్లకు నల్లటి జుట్టు ఉండే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇవన్నీ మన ఆలోచనలు. మనం ఏం చేస్తున్నా కూడా మన ఆలోచనలు మాత్రం మనకు ఇదివరకే తెలిసిన వాటి నుంచే వస్తాయి, మరెక్కడి నుండి రాలేవు. కాబట్టి జ్ఞానోదయం గురించి ఆలోచించొద్దు. అలా చేస్తే అక్కడక్కడే తిరుగుతూ మిమ్మల్ని మీరు తెలివి తక్కువగా చేసుకుంటారు. మీరు కనుక పూర్తి సంపూర్ణంగా, సంపూర్ణంగా అంటే ఏ నిబంధనలు లేకుండా ఒక అద్భుతమైన వ్యక్తిగా మారితే కనుక, మీరు జ్ఞానోదయం పొందినా పొందకపోయినా చింతించరు. కావాలనుకుంటే ఇతరులు అలా అంటారు, నాతో పోలిస్తే అతను జ్ఞానోదయం పొందినవాడు అని.
ప్రతి ఒక్కరూ తమతో పోల్చుకుని మరొకరిని జ్ఞానోదయం పొందినవారు అంటుంటారు. నేనెలా ఉన్నానో చూడండి, అతనెలా ఉన్నాడో చూడండి, తప్పకుండా అతను జ్ఞానోదయం పొందినవాడే అంటాడు. ఇదే జ్ఞానోదయం అంటూ, జ్ఞానోదయానికి ఒక ప్రమాణం అంటూ ఏదీ లేదు. తమ చుట్టూ అన్నీ తమకు కావలసిన విధంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉంటారు. మీకు నచ్చిన విధంగా ఉన్నప్పుడు, అవునా, ప్రతి ఒక్కరూ మీకు నచ్చిన విధంగా ప్రవర్తించినప్పుడు మీరు కూడా అద్భుతంగా ఉంటారు. ఎవరైనా మీకు నచ్చిన విధంగా ప్రవర్తించినప్పుడు, మీరు కోరుకున్న విధంగా జీవితం జరగనప్పుడు మీరు అద్భుతంగా ఉండటం అనేది అంత తేలికైంది కాదు. ఎప్పుడైతే మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ వృత్తిలో, మీ చుట్టూ ఉన్న ప్రతి విషయంలో అంతా ప్రతికూలత ఉన్నప్పుడు కూడా మీరు అద్భుతంగా ఉంటే, ప్రస్తుతానికి మీరు జ్ఞానోదయం పొందారని చెప్పచ్చు. సరేనా? ఒకవేళ జ్ఞానోదయానికి ప్రమాణం పెట్టాలి అంటే, కానీ మీకు ఏదో అద్భుతం జరిగింది, ఆ అద్భుతాన్ని ఏదీ పాడు చేయలేనంత అద్భుతంగా ఏదైనా జరిగితే ఇతరులు దాన్ని జ్ఞానోదయం అంటారు. మీరనకూడదు, నేను జ్ఞానోదయాన్ని అన్వేషిస్తున్నాను అంటే ఏదో ఒక రోజు నేను జ్ఞానోదయాన్ని పొందాను అని మీరు ప్రకటించుకుంటారు. మీరు ఒక పిచ్చివారని అప్పుడు అందరికీ తెలుస్తుంది. ఇతరులు, ఆహా, అతను జ్ఞానోదయం పొందాడు అంటే అది మంచిది. మీరే నేను జ్ఞానోదయం పొందాను అంటే అది పిచ్చితనం అవుతుంది కదా. మీరు అద్భుతంగా ఉండొచ్చు, కానీ ఆ అద్భుతానికి మీరు విశ్వాసపాత్రులుగా లేరు. మీరు సంతోషంగా ఉంటారు, కొన్నిసార్లు ఆనందంగా ఉంటారు, ప్రేమగా కూడా ఉంటారు, కానీ ఆ స్వభావాలకు విశ్వాసపాత్రులుగా ఉండరు. ఒక అందమైన పువ్వు సువాసన వెదజల్లుతుంది. పువ్వుకు చాలా విశ్వాసం ఉంది. మీరు దాన్ని కోసినా కూడా అది సువాసనగా ఉంటుంది. ఆవు తింటే కూడా అది సువాసనగా ఉంటుంది. తేనెటీగ చుట్టూ తిరుగుతున్నా కూడా అది సువాసనగా ఉంటుంది. అంతేగాని దానికి కోపం వచ్చి ఎప్పుడూ కూడా ఒక ఉడుములా మారలేదు. కానీ మీరలా కాదు. మీరు అద్భుతంగా ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని గిల్లితే మీరు ఉడుములాగా అవుతారు. మీరు మీ అద్భుతానికి విశ్వాసపాత్రులు కారు. ఒకసారి ఇలా జరిగింది. శంకరన్ పిళ్ళై పెంపుడు జంతువుల దుకాణం నడుపుతున్నాడు. అందులో ఒక అద్భుతమైన గోల్డెన్ రిట్రీవర్ కుక్క ఉండేది. A golden retriever. A wonderful dog. బాగా పెరిగిన ఈ కుక్కను కొనడానికి ఎవరో వచ్చారు. అతను ఎంత అని అడిగాడు. ఇతను $2,000 అన్నాడు. అతను, ఏమిటి, కుక్కకు $2,000? అది చాలా ఎక్కువ కదా. శంకరన్ పిళ్ళై, దాన్ని చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా అన్నాడు. ఆ వ్యక్తి దాన్ని చూసి, అవును, చాలా అద్భుతమైన కుక్క అన్నాడు. అతను డబ్బు చెల్లించి కుక్కను తీసుకెళ్తూ, ఇది విశ్వాసంగా ఉంటుందా అని అడిగాడు. అందుకు, అవును ఉంటుంది, దాన్ని 7 సార్లు అమ్మినా కూడా కొన్ని గంటల్లో తిరిగి వచ్చేసింది అన్నాడు. కాబట్టి అద్భుతమైన స్థితికి విశ్వాసపాత్రులుగా ఉన్నవారు చేయాల్సిందల్లా, జ్ఞానోదయం కోసం అన్వేషించకుండా ఇది చేయండి. ఏదైనా ఒక విషయాన్ని ఎంచుకోండి, అది మీ ఇష్టం. సంతోషం, లేదా ఆనందం, లేదా ప్రేమ, లేదా కోపం, లేదా ద్వేషం, మీరు కోరుకున్నది ఎంచుకోండి. మీ జీవితంలోని ప్రతి క్షణం ఆ విషయం పట్ల విశ్వాసంతో ఉండండి. ఇది ఎలా ఉందంటారు, మీరు జ్ఞానోదయం పొందుతారు. ఇప్పుడున్న సమస్యల్లా విశ్వాసం గురించే. మీరు మీ తోక వెంటే పడుతుంటారు. మీరు పరిగెడుతూనే ఉంటారనుకోండి, కానీ మీరు ఎక్కడికో వెళ్తున్నారని అనుకుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళడం లేదు. ప్రత్యేకించి మీరు జ్ఞానోదయం కోసం పరితపిస్తుంటే మీరు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళరు. మీరు ఎంచుకున్న ఒక స్వభావం పట్ల మీరు విశ్వాసం చూపండి. ప్రేమగా ఉండమనో, ఆనందంగా ఉండమనో, పారవస్యంతో ఉండమనో నేను చెప్పను. మీకు కోపం నచ్చినా, ద్వేషం నచ్చినా, అసూయ నచ్చినా, ప్రతీ క్షణం మీరు అలానే ఉండాలి. అంతే, మీ పని పూర్తయినట్లే. నిజానికి కావలసిందల్లా అదే. ఏం జరుగుతున్నా
అది ఏదైనా కావచ్చు, మీరు మాత్రం ఒక్క స్వభావం పట్ల విశ్వాసపాత్రులుగా ఉండండి. నిశ్చలతత్వం జీవన్ముక్తి. మీరు స్థిరంగా ఉంటే అదే చాలు. కానీ ఇప్పుడున్న సమస్య అది అన్ని చోట్లకు వెళుతోంది. ప్రతి క్షణం మీ విశ్వాసం మారుతోంది కాదా? మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు సరే సద్గురు అంటారు. కేవలం ఒకే ఒక్క విషయం, ఏదైనా ఒక్క విషయాన్ని ఎంచుకోండి. మీ జీవితంలోని ప్రతి క్షణం ఆ ఒక్క విషయం పట్ల విశ్వాసపాత్రులుగా ఉండండి. ఇక అయిపోయినట్టే.